అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఈ రోజు మా పల్లె వంట ఛానల్ లో మీ కోసం చికెన్ నార్మల్ చికెన్ ని నాటుకోడి చికెన్ లాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను సేమ్ అదే టేస్ట్ ఉంటుంది చాలా గట్టిగా కూడా ఉంటుంది చికెన్ మామూలుగా అయితే ఇది బాయిలర్ అంటారు కదా చికెన్ ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకుందాం మనం కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకొని నీటిగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసి స్మెల్ రాకుండా ఉంటుంది నాన్ వెజ్ ఏదైనా సరే ఫిష్ అయినా మటన్ అయినా చికెన్ అయినా ఇలా క్లీన్ చేసుకుంటే స్మెల్ రాదు పసుపు ఉప్పు వేసి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఒకసారి కడిగేసుకుందాం దీన్ని చూసారు కదా పసుపు ఉప్పు వేసి ఇలా కడిగేసుకోవాలి కలర్ కూడా మంచిగా ఉంటుంది మనకి ఇలా చేయడం వల్ల ఫస్ట్ మనం బాండి పెట్టేసుకొని స్టవ్ మీద దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం కడాయి వేడైన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనం కడిగేసి పెట్టుకున్న చికెన్ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి వాటర్ రాకుండా వాటర్ని తీసేసుకొని దీనికి స్కిన్లెస్ చికెన్ తీసుకుంటే చాలా బాగుంటుంది వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఫస్ట్ ఆయిల్లో కడిగేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ముక్కలు కొంచెం గట్టిగా అయ్యేంత వరకు వాటర్ అంతా పోయి ఓన్లీ ఆయిల్లోనే ఉడికిపోతుంది చికెన్ అంతవరకు ఉడికించుకోవాలి చూసారు కదా దీంట్లో వాటర్ అంతా పోయి మన చికెన్ ఒకటే డ్రైగా అయిపోయింది ఓన్లీ ఆయిలే ఉంది ఇప్పుడు దీన్ని తీసుకొని మనం వేరే ప్లేట్లో తీసేసుకుందాం పక్కన ఓకేనా ఇలా పచ్చి అంతా పోయేంత వరకు వాటర్ అంతా లాగేసేంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ని చూసారు కదా ఇలా గిన్నెలోకి తీసేసుకొని పెట్టుకోవాలి సేమ్ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఎలా చేయాలో దీంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం ఓకేనా ఈ ఆయిల్ హీట్ అయ్యేసరికి మనం ఇది ఫ్రై చేసుకుని పెట్టుకున్న చికెన్లో కొంచెం పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని మసాలాలన్నీ వేసేసుకుందాం అలాగే కారం నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం కొంచెం వేసుకోండి తర్వాత టేస్ట్ చూసిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సరిపోతుంది పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిపోయింది కదా మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం ఈ ఫ్రై అయ్యేసరికి ఇప్పుడు మనం మసాలాలన్నీ చికెన్లో వేసినవన్నీ కలిపేసుకుందాం చూసారా ఇలా ఫ్రై చేయడం వల్ల గట్టిగా అయిపోయాయి ముక్కలు వేడిగా ఉంది కొంచెం ఇప్పుడే కదా తీసింది ఇలా మిక్స్ చేసేసుకొని పోపులో కూడా కొంచెం పసుపు వేసుకుందాం అలాగే దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మసాలా పట్టించిన చికెన్ని దీంట్లో వేసేసుకుందాం చికెన్ పీసెస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం మీకు పులుసులా కావాలంటే కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు మనం కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేద్దాం లేదా ఫ్రైలా కావాలంటే డైరెక్ట్గా ఇలానే చేసేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ వేద్దాం. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కొద్దిగా ఒక చిటికెడ యాడ్ చేశాను. మనం ఒకసారి కలిపేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాం. కొంచెం వాటర్ వేసుకున్నాం. సరిపోతుంది. ఒక చిన్న టీ గ్లాస్ లేదంటే ఒక కప్పు వాటర్ వేసుకొని దీంట్లో కొంచెం ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసేసుకొని సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నాం. ధనియాల పొడి వేసాము, అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. ఒకసారి మిక్స్ చేసుకున్నాం. చూసారు కదా, మనం వేసిన వాటర్ కూడా మొత్తం ఉడికిపోయింది, ఇంకిపోయింది. ఇలా ఆయిల్ పైకి వచ్చింది అంటే ఏ కర్రీలో అయినా చారులో అయినా మన కర్రీ ఉడికిపోయినట్టు అర్థం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా జబర్దస్త్ దీవెన ఛానల్, ఉమా ఛానల్ బ్యూటీ టిప్స్ కోసం ఉమా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ అండి.